యాదాద్రి భువనగిరి జిల్లా తెలుగుదేశం పార్టీ నేత మోతుగుపల్లి నర్సింహులు తన ముఖ్య అనుచరులతో కీలక సమావేశంను ఏర్పాటు చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన తన వర్గీయులతో సమావేశం జరిపి ముఖ్య నాయకుల అభిప్రాయాలను సేకరించి భవిష్యత్ రాజకీయ కార్యాచరణ వ్యూహం రూపొందించినట్టు తెలుస్తుంది. ఆలేరు నియోజకవర్గం నుంచి 3.5 దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ టీడీపీలో రాష్ట్ర స్థాయి నేతగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఆలేరులో బలమైన పట్టు సాధించారు. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబుపై పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోత్కుపల్లి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అయితే నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ లో చేరుతారని వచ్చిన ఊహాగానాలకు విరుద్ధంగా ప్రజా వేదిక ఏర్పాటు చేయడంతో ఇక ఆయన రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనేది సంసిగ్ధంలో పడింది. ఈ వేదిక ద్వారా ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని చెప్పకనే చెప్పారు మోతుకుపల్లి. ప్రస్తుతం ఆయన నాయకత్వం కింద పనిచేసిన రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి నాయకులతో ప్రజా వేదికలో పార్టీకి రాజీనామా చేయించారు. ఆంధ్రప్రదానికి అనే సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అంతేకాదు మీరు గమనించాలి, ఇవాళ ఏ విషయాన్ని చూసినా సరే పెద్ద పెద్ద సంబంధం లేదని చెప్తా ఉన్నా. ఇది నేను చెప్పేది కదా, మీరు అంతా టీవీలలో పత్రికల్లో చూసినటువంటి విషయం, ఆయన ఢిల్లీకి పోయి మాట్లాడినటువంటి విషయం. ఇవాళ ఏ విషయం చూసినా సరే అనవసరం కోసం సంపిండు. అంతేకాదు ఎన్టీ రామారావు గారు చివరి మాట ఏం చెప్పిందంటే ఈ దొంగలు నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు అని చెప్పాడు. ఆయన మాటలు కూడా అది కూడా ఇవాళ క్యాసెట్ల రూపకంగా ఉన్నాయని చేసిన దుర్మార్గుడి పనిచేస్తేనేమో మీరు బహిష్కరించటం ఎంతవరకు న్యాయమని చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇది చాలా బాధాకరం, చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు నాలుగు ప్రజలు ఎంతో నమ్ముకొని ఉన్నారు. నరసింహులు గారు గవర్నర్ అవుతాడేమో రాజ్యసభ అవుతాడేమో అని ఎదురు చూసినటువంటి నా ఆలేరు ప్రజలను కూడా నిరాశపరిచినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఎన్నడూ కోరుకున్నది కాదు, ఆయన నోటి నుంచి ఆయన ఉన్న సమస్యలలో మరి ముఖ్యంగా ఆనాడు మాట్లాడినటువంటి మాటలే తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భం. నేను రాజ్యసభ చూడండి, రాజ్యసభ 100 కోట్లకు సీటు అమ్ముకున్నాడు. ఒక బీసీ లేడు, ఒక ఎస్సీ లేడు, ఒక ఎస్టీ లేడు. ఏ రకంగా న్యాయం? ఈనాడు టీజీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడే వచ్చాడు, ఆయన మల్టీ మిలియనీర్. ఇటువంటి 100 కోట్లు పెట్టి ఎన్ని రాజ్యసభలైనా కొనగలిగిన సమర్థుడు ఆయన. నువ్వు వేలం పెట్టినావు, ఆయన కొనుక్కున్నావు. సీఎం రమేష్ మోహన్ రావు ఆయన బంధువు తెచ్చుకున్నాడు, డబ్బున్న ఆయన తెచ్చుకున్నాడు. నేను అనేది ఏంటంటే మీరు ఏ రకంగా న్యాయం చేసినట్టు. నేను అనేది కేసీఆర్ సరే ఎస్సీలకు కూడా ఒకరికి ఇస్తే బాగుండు, కానీ ఇచ్చిన వాళ్ళకైనా పేదోళ్ళకి ఇచ్చాడు, బీసీలకు ఇద్దరికి ఇచ్చాడు. కాబట్టి ఇవాళ పేదతనాన్ని చూసినప్పుడు ఇద్దరు పేదోళ్ళకి ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ ఉన్న విషయం వాస్తవంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పేదోళ్ళ పక్షాన ఉండాలి అది ఎన్టీ రామారావు గారి ఆశయము. ముఖ్యంగా ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వాలు ఉండాలి అది ఎన్టీ రామారావు గారి ఆశయము. వ్యతిరేకంగా పార్టీలు ముందుకు సాగాలి, ప్రభుత్వాలు ముందుకు సాగాలి అది ఎన్టీ రామారావు గారి ఆశయము. నీ ఆశయం ఏంటంటే ఇవాళ ఏ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన పార్టీ ఉండినో ఇవాళ అవినీతితో కూడుకున్నటువంటి పార్టీ అయిపోయింది నీ పార్టీ. ఇవాళ నువ్వటువంటి పార్టీ దుర్మార్గానికి ముఖ్యంగా మారుపేరుగా తయారైంది. ఎక్కడ చూసినా అవినీతి, ఆంధ్ర మొత్తం కూడా అవినీతి కుళ్ళుతో కంపు కొడుతూ ఉన్నది. ఎన్టీ రామారావు గారు అవినీతిని పారదోలినటువంటి చరిత్ర ఎన్టీ రామారావుది. అయితే అవినీతిని పిలుచుకొని ఇంట్లో బండ పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగానే తెలియజేస్తాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.